संगारेड्डी डिस्ट्रिक्ट जहीराबाद कांस्टेंसी न्यालकल मंडल विलेज एंड मंडल न्यालकल इध मन को 2 एकर लैंड सेल को रोड तो हो रोड नीचे मन को 4th बिट इध मन को लैंड दारी डायरेक्ट लैंड वर कार मन इंत मुझे ना कार आपेश दारी ఇక్కడ మనం చూస్తుంటే ఇది మన న్యాల్కల్కి వెళ్తుంది. న్యాల్కల్ టు మిర్జాపూర్ వెళ్ళే రోడ్కి ఈ ల్యాండ్ ఉంటుంది. ఇక్కడ మనకు న్యాల్కల్ ఇక్కడ సైడ్ గ్రామ పంచాయతీ ఉంటుంది. ఇక్కడ మనకు ఎంఆర్ ఆఫీస్ ఎంపీడి ఆఫీసులు ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే మనకు ఇక్కడ ఏదో బిల్డింగ్లు అనిపిస్తున్నాయి కదా, ఇది బిల్డింగ్ అనిపిస్తుంది. ఇది మన జూనియర్ కాలేజ్ ఉంది, అది పక్కన ఎంఆర్ ఆఫీస్ ఉంది, అక్కడ మనకు రైతు వేదిక ఉంది, పక్కన మన ఎంపీడి ఆఫీస్ ఉంది. అక్కడ నుంచి జస్ట్ ఇక్కడ ల్యాండ్ వరకు ఒక 1 కిలోమీటరే. ఇది మనకు రోడ్ ఉంది, మనకు న్యాల్కల్ టు జహీరాబాద్ వెళ్ళే రోడ్డు అండ్ గంగవార్ టు అల్లదురి వెళ్ళే రోడ్డుకి రెండు రోడ్ల మధ్యలో ఈ రోడ్డు మనకు మిర్జాపూర్ టు న్యాల్కల్ కనెక్ట్ అయ్యే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్ నుంచి మనకు కొద్దిగా లోపలికి వెళ్తే ల్యాండ్ ఉంది 2 ఎకర్. న్యాల్కల్ టు మిర్జాపూర్ వెళ్ళే రోడ్డుకి ఒక మెటల్ రోడ్డు ఒక 300 మీటర్ ఉంటుంది. 300 మీటర్లకి మనకి ల్యాండ్ ఉంటుంది. అంటే ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి ఇలా ఒక 300 మీటర్స్ వెళ్ళాలి. అంటే మనకు ఈ బ్లాక్ టాప్ రోడ్కి 4th బిట్టు, ఈ మెటల్ రోడ్కి 1st బిట్టు. ఏదైతే ఇది రోడ్ అయితే ఉందో ఈ రోడ్ 33 ఫీట్ నక్షపాట దారి ఉంది. ఈ రోడ్ మనకు ల్యాండ్ వరకు 300 మీటర్ డిస్టెన్స్లో మన ల్యాండ్ ఉంటుంది. ఈ రోడ్ ఫేస్ కూడా మనకు బాగానే ఉంటుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాన్స్టిట్యూన్సీ న్యాల్కల్ మండల్ 2 ఎకర్ ప్యూర్ బ్లాక్ సైల్ ల్యాండ్ ఫర్ సేల్ క్లియర్ టైటిల్. ఇది మనకు 33 ఫీట్ నక్షపట దారి ఉంది. ఈ దారికి మనకు ఒక 2 ఎకర్ ఉంది ప్యూర్ బ్లాక్ సాయిల్. ఈ రకంగా మనకు సాయిల్ ఉంటుంది. ఇది భూమి దున్నియా రైలు, పంట పెట్టి వీళ్ళు కాటన్ క్రాప్ వేసి దున్నియా రైలు దున్నడం వల్ల భూమి ఇట్లా. మనకి ఇక్కడ దగ్గరలోనే మనకు న్యాల్కలు ఎంఆర్ ఆఫీస్ ఉంది, మరి ఎంపీడి ఆఫీస్, మరి సబ్స్టేషన్, మరి రైతు వేదిక, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఈ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో మనకు ఇక్కడ జూమ్ చేశాను, జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో మనకు ఉంటుంది. ఆ చెట్లు అడ్డం ఉన్నాయి కాబట్టి అంత కనబడతా లేదు. ఇది మనకు జూనియర్ కాలేజ్. ఇది మనకు పింక్ కలర్ కనిపిస్తుంది. ఇది పక్కన మనకు వైట్ కలర్లో కనిపిస్తున్న బిల్డింగు ఎంపీడి ఆఫీస్. దాని పక్కన మనకు ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది. దీని పక్కన ఇగో ఇది వైట్గా కనిపిస్తుంది, ఇది రైతు వేదిక. దీని పక్కన ఉన్న మన సఫిషియన్ ఉంటుంది. అంటే ఎంఆర్ ఆఫీస్ జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు అక్కడ 2-వే హైవే ఉంటుంది. ఇప్పుడు అక్కడ నుంచి ఒక కార్ వెళ్తుంది అనిపిస్తుంది మాకు. ఇక్కడ పక్కనే మనకు రైస్ మిల్ ఉంది. ఇది మనకు బియ్యపు రైస్ మిల్. ఈ పక్కనే రైస్ మిల్ ఉంటుంది. ఇక్కడ మనకు అక్కడ 2-వే హైవే ఉంటుంది. ఇక్కడ మనకు 1-వే హైవే ఉంటుంది. అంటే 1 కిలోమీటర్ వరకు, అంటే ఆ 2-వే హైవే కనెక్ట్ అవుతూ ఇంకో హైవే ఇటు మనకు అల్లదురికి వెళ్ళే రోడ్ ఉంటుంది సింగిల్ వే. ఆ సింగిల్ వే నుంచి ఇది సబ్ రోడ్. 33 ఫీట్ నక్షపాట రోడ్కి జస్ట్ ఒక 300 మీటర్స్, అంటే 3rd బిట్ అవుతుంది. ఇది 3rd బిట్ అవుతుంది. మనకు 2 ఎకర్ సేల్కు ఉంది. సాయిల్ అయితే మనకు ఇగో ఈ రకంగా ఉంటుంది. ఇది వాళ్ళ బ్రదర్ వాళ్ళది, సేమ్ ఇదే టైప్ సాయిల్. దాని పక్కన ఈ ల్యాండ్ ఉంటుంది. అంటే అది దున్నలేరు, అందులో కాటన్ క్రాప్ వేసి అలానే ఉంచారు, దున్నలేరు, దున్నుతారు. ఇది వీళ్ళు దున్నేసారు పోతుంది. ఈ రకంగా మనకు 33 ఫీట్ నక్షపట దారి ఉంటుంది. ఇప్పుడు పక్కనే ఇది దున్ని ల్యాండ్ ఉంది కదా, ఈ ల్యాండ్ పక్కన ఈ ల్యాండ్ ఉంటుంది 2 ఎకర్స్. సేమ్ ఇదే సాయిల్, ఇదే టైపు రోడ్ ఫేసింగ్ కూడా ఇలానే ఉంటుంది. అది మనకు దున్నలేరు కాబట్టి కొద్దిగా అంత క్లారిటీ కనబడదు, మనకు చెట్లు అడ్డం వస్తూ ఉంటాయి. అందుకే ఇది పక్కన ఇది ఈ టైప్లో సాయిల్ అయితే ఈ టైప్లో ఉంటుంది, ఒక రాయి కూడా దొరకదు. మరి ల్యాండ్ మాత్రం ఇది మనకి ఇది రోడ్ ఉంది కదా, ఇది ల్యాండ్ 2 ఎకర్ ప్యూర్ బ్లాక్ సాయిల్ ఉంది. ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది మనకి. టైటిల్ మొత్తం క్లియర్ ఉంది. ఆల్రెడీ ఇది సేల్ డీడ్, వంశపారపంగా వచ్చిన అలాంటివి ఏం కాదు. అంతకుముందు వీళ్ళు కూడా మొత్తం లీగల్ డాక్యుమెంట్స్ అంతా చెక్ చేసుకొని తీసిన తర్వాతే ల్యాండ్ తీసుకున్నారు.
ఇప్పుడు సేల్డ్ ఇది ఆల్రెడీ 3 ఇయర్స్ బ్యాక్ వీళ్ళు కొన్నారు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు రీసేల్ చేస్తున్నారు అంటే అమ్ముతున్నారు అనే డాక్యుమెంట్స్ మొత్తం క్లియర్ ఉంది. నేను ఇంతకుముందు వీళ్ళు ఇచ్చిన సేల్డ్ వీళ్ళు కొన్నది, అంతకుముందు వాళ్ళ దగ్గర కొన్నది మొత్తం డాక్యుమెంట్ చెక్ చేసుకున్నా. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నా, ఈసీ కూడా చెక్ చేసుకున్నా, టైటిల్ మొత్తం క్లియర్ ఉంది. ఒకవేళ ఎవరన్నా ఇంట్రెస్ట్ పర్సన్ ఎవరన్నా నచ్చిందంటే వాళ్ళని మిగతా రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా పీడిఎఫ్ పంపమంటే పీడిఎఫ్ ఇస్తాను, హార్డ్ కాపీ అంటే హార్డ్ కాపీ ఇస్తాను. ఇలా ఇంట్రెస్ట్ ఉందంటే సాయిల్ మాత్రం ఈ రకంగా ఉంది. మనకు విలేజ్ అండ్ మండల్ న్యాల్కల్, డిస్ట్రిక్ట్ సంగారెడ్డి వస్తుంది, ఇది మనకు జైరాబాద్ కాన్స్టిట్యున్సీ. విలేజ్ అండ్ మండల్ న్యాల్కల్ వస్తుంది మనకు. ఇది ఈ రకంగా మనకు ఫ్యూర్ బ్లాక్ సాల్ ఉంటుంది. ఇప్పుడు ఈ భూమి ఏంటంటే ఇంకా దున్నలేరు, దున్నలేనిది భూమి చూపెట్టడానికి అంటే మామూలుగా మనకు మొక్క చెట్లు ఇట్లు మనకు కాటన్ పెట్టింది అదే కనిపిస్తుంది కాబట్టి. పక్కన వీళ్ళ బ్రదర్దే ఉంది, అది కూడా అమ్మడానికే ఉంది, అది కూడా అమ్ముతారు. మొత్తం 4 ఎకర్ అవుతుంది తీసుకుంటే, కానీ ఇప్పుడు ప్రజెంట్ 2 ఎకర్ అమ్మడానికి రెడీగా ఉంది. అంటే ఈ భూమి ఇప్పుడు దున్నితే సేమ్ అలానే అవుతుంది కాబట్టి ఫస్ట్ దున్నిన భూమి చూపెడుతున్నా. అంటే ఇది దున్నిన తర్వాత ఆ రకంగా అవుతుంది. అది ఇది పక్క పక్కనే అనుకుంటుంది, సేమ్ ల్యాండ్ సేమ్ సాయిల్. ఇది మనకు నక్షా రోడ్డు, ఇది 33 ఫీట్లో ఉంటుంది మనకు నక్షపాట రోడ్ ఆల్రెడీ మ్యాప్ రోడ్ ఇది నెట్లో కూడా మనం చూసుకోవచ్చు ఓపెన్ చేసి గూగుల్ పినిస్తే. ఇది మనకు ల్యాండ్ విలేజ్ అండ్ మండల్ న్యాల్కలే. ఇది 2 ఎకర్ ఉంది, మనకు ఫామ్ హౌస్ కూడా సూటబుల్ ఉంది, అగ్రికల్చర్ కోసం కూడా సూటబుల్ ఉంది. ఎంత వర్షం పడినా కార్ ల్యాండర్ వస్తుంది వెళ్తుంది, సంవత్సరానికి 2 పంటలు తీస్తున్నారు వీళ్ళు. ప్రజెంట్ అయితే కాటన్ క్రాప్ పెట్టారు, కాటన్ క్రాప్ మనకు నల్లరేగడి భూముల్లో ఈ రకంగా వెళ్తుంది. ఇది 6 ఫీట్లో ఉన్నది కాటన్ క్రాప్ మొక్కలు, ఇది 6 ఫీట్లో ఉంటుంది మనకు. ఎకరానికి 16-17 క్వింటల్ వెళ్తుంది, ఒక క్వింటలు 6000 క్వింటల్ వెళ్తుంది ఎకరానికి. 16-17 క్వింటల్ వస్తుంది మంచిగా తీస్తే, ఒక క్వింటల్కి 6000 అమ్ముడు అవుతుంది. గవర్నమెంట్ సీసీ అయితే 5825 రూపాయలు గవర్నమెంట్గా ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు మనం ల్యాండ్ ఒకలా తీసుకున్న తర్వాత ఇలాగ బోర్ వేసి ఫెన్సింగ్ గేట్ కూర్చోబెట్టేస్తే మంచి మనకు వర్షపు నీటి కాకుండా మనకు బోర్ వేసిన నీటితో పంట పండించుకుని కూరగాయలు అలాంటివి పండించుకోవచ్చు. మనకు రోడ్ కూడా దగ్గరలోనే ఉంది, మనకు 2 రోడ్లు దగ్గరలో ఉన్నాయి. మనకు 2-వే లైన్ జస్ట్ 0.5 కిలోమీటర్లో ఉంది, మనకు 1-వే లైన్ జస్ట్ 300 మీటర్లో ఉంది. మనకు ఇంకోటి ఏంటంటే ఎంఆర్ ఆఫీస్ 1 కిలోమీటర్లో ఉంది, ఇంకోటి మనకు న్యాల్కల్ గ్రామ పంచాయతీ. ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు, ఇక్కడ మనకు సిగ్నల్ టవర్ కనిపిస్తుంది కదా, అది న్యాల్కల్ విలేజ్ దాటిన తర్వాత ఎండ్లో ఉంది అది. ఇది అయితే మన న్యాల్కల్ దగ్గరలో ఉంది, ఇది మనకు వాటర్ ట్యాంక్ ఏదైతే కనిపిస్తుందో ఇది మన గ్రామ పంచాయతీ దగ్గర ఉంది. ఇది వాటర్ ట్యాంక్ మన న్యాల్కల్ విలేజ్ అండ్ మండల్ న్యాల్కల్. అది బిఫోర్ న్యాల్కల్ మనకు మండల్ ఆఫీస్లు, ఎంఆర్ ఆఫీస్లు, మరి ఎంపీడీ ఆఫీసు, రైతు వేదిక సఫిషియెంట్ ఉంటుంది మనకు. ఇది ఆఫ్టర్ మండల్ ఆఫీస్ దాటిన తర్వాత విలేజ్ ఉంటుంది మనకు. ఇది ఈ వాటర్ ట్యాంకులు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది మనకు న్యాల్కల్. ఇది మనకు న్యాల్కల్ విలేజ్, ఇంతకుముందు స్టార్టింగ్లో చూపించింది అది మండల్ ఆఫీస్ విలేజ్ అండ్ మండల్ న్యాల్కల్. హైదరాబాద్కి మనకు ఔటర్ రింగ్ రోడ్డు న్యాల్కల్ నుంచి చూస్తే మీరు 80 కిలోమీటర్స్ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మీరు ఎక్కడ ఉంటారో అక్కడ నుంచి డిస్టెన్స్ చూసుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో మనకు పటంచోరు ముత్తంగి, అది మనకు న్యాల్కల వరకు 80 కిలోమీటర్స్. ఇది ఇంకా న్యాల్కలు వెళ్ళక ముందే, ఒక 2 కిలోమీటర్స్ న్యాల్కలు వెళ్ళక ముందే ఈ ల్యాండ్ ఉంటుంది. ఈ రకంగా మనకి ఇది 2 ఎకర్ ఉంది. ఇది మనకు నక్షపాట దారి ఉంది, మన రోడ్ ఫేస్ కూడా బాగానే ఉంటుంది నక్షపాట దారికి. ఇక్కడ నుంచి మన ఎంఆర్ ఆఫీస్ కూడా దగ్గర ఉంటుంది. ఇంకోటి క్లియర్ టైటిల్ ఉంది, ప్యూర్ బ్లాక్ సాయిల్ ఉంది, సేల్ డీడ్ ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి. చెక్ చేసుకుంటే డాక్యుమెంట్స్ మొత్తం అంతా క్లియరే ఉంది. కావాలనుకుంటే పీడిఎఫ్ ఏమైనా వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి, నేను పీడిఎఫ్ ఫైల్ మొత్తం పంపిస్తాను మీకు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే నేను పంపిస్తాను. మనకి స్క్వేర్ ఫీట్ ఉంటుంది, 4 మూలలు సమానంగా ఉంటాయి స్క్వేర్ ఫీట్. ఈ రకంగా మనకు సాయిల్ ఉంటుంది. సాయిల్ విషయంలో ఏం లేదు, ఒక స్టోన్ కూడా ఉండదు, మంచి బిట్ ఇది. ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది. ఈ రకంగా ఇక్కడ చూడాలనుకుంటే ఇక్కడ కూడా సాయిల్ చూపిస్తాను. మనకు ఫేసెస్ ఎలా ఉన్నాయంటే మనకు ఈస్ట్ ఫేస్కి రోడ్ ఉంది, ఈస్ట్ ఫేస్కి రోడ్ ఉంది, వెస్ట్ ఫేస్కి ల్యాండ్ ఉంది, నార్త్ ఫేస్ రోడ్ ల్యాండ్ ఉంది, సౌత్ ఫేస్ కూడా ల్యాండ్ ఉంది. మనకు ఈ ఫేస్ మొత్తం మన ఈస్ట్ ఫేస్, ఇది మనకు సౌత్ ఫేస్, అది మనకు వెస్ట్ ఫేస్ అవుతుంది.
నార్త్ ఫేస్ వెళ్తుంది ఇక్కడే. ఇది మనకు ఈస్ట్ ఫేస్. ఈ రకమైన ల్యాన్ ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వన్ వీక్ బ్యాక్ అక్కడ ఒక 2 ఎకర్స్ మన హైదరాబాద్ ఇప్పించాము, వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు సర్వే చేసుకున్నారు, ఫెన్సింగ్ వేసుకున్నారు, వేసుకొని గేట్ కూడా కూర్చోబెట్టేశారు అనుకోండి, పక్కన తీసేసుకున్నారు వాళ్ళు. ఇది మనకు 2 ఎకర్. ఇంకా ఒకవేళ ఎక్కువ కూడా కావాలి అనుకుంటే 2 ఎకర్ తీసుకున్న తర్వాత ఇంకా పక్కన వాళ్ళు కూడా అమ్మడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు కొద్ది వాళ్ళకి ఇక టైం ఉంది కొద్దిగా అమ్మడానికి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్మడానికి ఇది రెడీ ఉంది. ఎవరన్నా తక్కువ బడ్జెట్ కలిగి ఉండి ల్యాండ్ కావాలి అగ్రికల్చర్ కోసం కానీ ఇన్వెస్ట్ పరంగా కానీ, లేదు మళ్ళీ ఫ్యూచర్లో మన ఫామ్ హౌస్ మార్చుకోవడం కోసం ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఇది మనకు సూటబుల్ ల్యాండ్ అయితే. ఇది మనకి బ్లాక్ సాయిల్ ఉంది, టైటిల్ మొత్తం క్లియర్ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, ఇంకోటి హైవే దగ్గరలో ఉంది, విలేజ్ అండ్ మండల్ నియాలకల్ దీనికి. ఇంకోటి ఏమైనా డాక్యుమెంట్స్ కావాలన్నా మొత్తం ఇచ్చేస్తాం, డైరెక్ట్ ఓనర్తో సిట్టింగ్ చేసి పెడతాం. ఇది ఫార్మర్, అంతకుముందు అమ్మిన ఆయననే ఫార్మరే, ఇప్పుడు తీసుకున్న ఆయన కూడా ఫార్మరే. అప్పుడు ఫార్మర్గా అమౌంట్ అవసరం పడింది, అప్పుడు ఆయన అమ్మేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆ ఈ ఫార్మర్ దగ్గర పంటలు పండించిన అమౌంట్ ఉండే తీసుకొని పెట్టేసుకున్నాడు. ఈ ఫార్మర్కి ఇప్పుడు అమౌంట్ అవసరం పడుతుంది, ఈయన అమ్మేస్తున్నాడు. టైటిల్ మొత్తం క్లియర్ ఉంది, డాక్యుమెంట్ విషయంలో ఏం ఇబ్బంది లేదు. ఇవ్వడానికి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ తీసి ఇచ్చేస్తాం మీకు. ఏం కావాలన్నా అడగండి, డాక్యుమెంటేషన్ 100% మేము ఉంటాం. ఇది మనకు ల్యాండ్, ఇది మనకు రోడ్డు. ఈ రకంగా నక్షబాట రోడ్, ఇది మ్యాప్ రోడ్. ఇది ఇలా ఉంటుంది మనకు రోడ్ ఫేస్. ఇలా కంటిన్యూ ముందుకు వెళ్ళిపోతే మనం అక్కడ వెళ్ళిపోతాం. ఆల్రెడీ మన కారు ఇక్కడ వరకు వచ్చింది. అక్కడ ఇప్పుడు ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి కారు ఇక్కడ చెట్టు కింద ఆపింది. నేను కారు కూడా ల్యాండ్ వరకు వస్తుంది. ఇప్పుడు నేను తీసుకొచ్చిన కారు అక్కడ ఎండలు బాగున్నాయి కదా అని ఇక్కడ చెట్టు నీడ కాపిన నేను. అక్కడ చెట్టు ఉంది నాన్న, అక్కడ చెట్టు దగ్గర ఆపి నేను. ఇటు నుంచి ఇట్లా రావచ్చు, ఇట్లా ల్యాండ్ కారు ఇటు దగ్గర ల్యాండ్ వరకు వస్తుంది.